ಇಲ್ಲ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಪ್ಲೀಸ್ ಕನ್ಫೈಡ್ ದಿ ಕ್ವಶನ್. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మేము అడిగినటువంటి ప్రశ్నలకి గౌరవ మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా సమాధానం ఇచ్చినందుకు ముందుగా మీ ద్వారా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏదైతే ఈరోజు ఎన్నికల భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, అధ్యక్ష, హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఏదైతే సచివాలయాల వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉందో చాలా ఇబ్బందికరంగా ఉంది, అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఆఫ్లైన్లోకి వచ్చి డేటా తీసుకొని మళ్ళీ తిరిగి ఆన్లైన్లో మళ్ళీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి అయితే, అధ్యక్ష, ఈ మ్యూటేషన్స్ అవ్వక, ఎందుకంటే ఇన్నాళ్ళుగా తాతలు నాన్నలు అదేవిధంగా తాతల పేర్ల మీద ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు ఏదైతే భూములు పట్టాలు ఏదైతే ఉన్నాయో, అధ్యక్ష, ఈరోజు మ్యూటేషన్స్ కాకపోవడం వల్ల ఆ జనరేషన్స్ ఈరోజు రైతు భరోసా పథకానికి అర్హులు కాలేక కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అధ్యక్ష. అదేవిధంగా, అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఇంటింటికి రేషన్ అని చెప్పేసి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెహికల్స్ మనము ప్రొవైడ్ చేయడం జరిగింది, అధ్యక్ష. ఈరోజు ఘాటీ సెక్షన్స్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి ఆ కెపాసిటీ, ఆ మోటార్ కెపాసిటీ సరిపోలేక ఈరోజు వెహికల్స్ కూడా వెళ్ళి రేషన్ కొన్ని ప్రాంతాల్లోని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. దాన్ని హెవీ మోటార్ వెహికల్స్ని రీప్లేస్ చేసి మా గిరిజన గ్రామాలకి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఏదైతే ఉందో, అధ్యక్ష, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము సభా దృష్టికి తీసుకొస్తున్నాం, అధ్యక్ష. అదేవిధంగా, అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు కూడా చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే వెబ్లాండ్లోని వాస్తవంగా అటువంటి గిరిజనులకి ల్యాండ్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు వెబ్సైట్లోని వాళ్ళకి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది అని చూపించడం ద్వారా చాలామందికి ఈరోజు పెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే పథకాలు అర్హులు అవుతూ ఉన్నారో అది రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, అధ్యక్ష. సో ఇవన్నీ కూడా ఏదైతే అదేవిధంగా ఈరోజు సదరన్ సర్టిఫికేట్, అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఏదైతే మనం సర్టిఫికెట్ జారీ చేసి ఆ పర్సంటేజ్ దాన్ని బట్టి ఈరోజు మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం, అధ్యక్ష. దాన్ని ఈరోజు ఖచ్చితంగా ప్రతి సచివాలయం పరిధిలో ఏమైనా అవకాశం ఉంటే కనుక, లేకపోతే ఆ సిహెచ్సిస్ కిందనో లేకపోతే డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్ కిందనో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమంగా అది మనం ఏర్పాటు చేసుకోగలిగితే చాలామంది వికలాంగులు పెన్షన్ తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది, అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలాగా ఈరోజు ఏదైతే ఏదైనా పథకం కావాలంటే ఖచ్చితంగా జన్మభూమి కమిటీ వాడికి ఏదైనా సమర్పించుకుంటే కానీ పథకానికి అర్హుడు చేసే పరిస్థితులు గతంలో ఉండేది, అధ్యక్ష. కానీ ఈరోజు పూర్తి ట్రాన్స్పరెన్స్గా ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, అదేవిధంగా సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎంతో పారదర్శకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధనగా ఈరోజు ఏదైతే వ్యవస్థ స్థాపించారో, పరిపాలన విధానంలో ఒక మార్పు రావాలని ఏదైతే ఆయన దృఢ సంకల్పంతో కోరుకున్నారో ఆ దిశగా ఈరోజు వాళ్ళు వాలంటీర్స్ అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులుగా పనిచేయడం అనేది కూడా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గిరిజనుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అధ్యక్ష. థ్యాంక్ యూ. కళావతి గారు